ఆశీస్సులతో ఆ రోజు ఆయన గాని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా, నీ పక్కింటోడికి కూడా నువ్వు ఎవడో తెలియదు, అలాంటి వ్యక్తివి ఈరోజు నువ్వు మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మరి 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నీలాంటి పనికిమాలలో మాట్లాడుతున్నారంటే చాలా దౌర్భాగ్యం. ఈరోజు ఒకటి గుత్తం పార్టీ దయాదాక్షాల మీద ఎమ్మెల్యే అయినటువంటి ఉత్తర నియోజకవర్గం విష్ణుకుమార్ రాజు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. 2004లో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకి, అదేవిధంగా 2007 కార్పొరేషన్ ఎలక్షన్స్లో, 2009 పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి నువ్వు ఎక్కడున్నావు? కట్ల కలిసిపోవడానికి అది సమయం దగ్గరగా అయింది. తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుండి కూడా అనేక దశాబ్దాలు మాలాంటోలు జెండా పెట్టుకుని రోడ్ల మీద తిరిగితే గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో మానవ ఆంజనేయులు అన్న ఆయన కార్పొరేటర్ పొడి చేసి ఓడిపోతే తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని ఇవాళ ఆవేళ అసెంబ్లీ మెట్లెక్కారు. అదే పరిస్థితి ఇవాళ. ఏటు ఆయన విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నం జిల్లాలో తిరుగుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాడుతున్న భాష కానీ ఆయన అవాకులు చవాకులు పెరగడం కానీ నిజంగా అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రశ్నించవలసిన వాళ్ళు ప్రశ్నించకుండా ఢిల్లీలో ఏమో మోడీ గారు బూట్లు నాగుతూ, గల్లీలో ఏమో బహుబొమ్మ నడుస్తున్న ఇటువంటి పనికి వాళ్ళని రాజకీయ సన్నాసుల్లో ఈ రాష్ట్రం నుంచి తరుపు కట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజల్ని కోరుతా ఉన్నాము. ఒక్క కార్పొరేటర్ వార్డు పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థిపై అతను గెలవమని అప్పుడు మాట్లాడమనండి. కనీస పరిజ్ఞానం లేకుండా ఈ విశాఖపట్నం ఎల్లలు కూడా తెలియని విష్ణుకుమార్ రాజు జగన్ పార్టీకి తాబేదారుగా తన ఐటీ కంపెనీలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 3 నెలల క్రితం నుంచే గ్రామాల్లోనూ పట్టణాల్లో ఈ 3 జిల్లాల్లో ఉండే పార్టీ కేడర్ని సమాయత్తం చేసి సభ్యత్వం నమోదు చేయించి అతని గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి ప్రతి కార్యకర్త వీధుల్లోకి వచ్చి మండు టెండలో అతను చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు కష్టపడి మరి ఐటీ తేవడానికి కానీ లేకపోతే అనేక దేశాలు పర్యటించి ఇక్కడ ఇండస్ట్రీలకు డెవలప్ చేయడానికి కానీ ఉపాధి కల్పించడానికి కానీ అహోరాత్రాలు కష్టపడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరని మీ నోటితో మీరన్న మాటలు మర్చిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి అరకి దీన్ని చూసుకోండి, ఏం మాట్లాడే మాట్లాడటం అనేది సరికాదు. ఎందుకంటే మీ స్థాయి ఏంటో విశాఖ ప్రజలందరికీ తెలుసు. మీరు ఏ రోజైనా విశాఖలో అనేక ఉద్యమాలు జరిగినాయి, సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది, విశాఖ రైల్వే జోన్ ఉద్యమం జరిగింది. మరి మీరు ఎమ్మెల్యే కాకముందు ఏ ఉద్యమంలో అయినా మీరు పార్టిసిపేట్ చేసిన దాఖలాలు ఉన్నాయా? వైలేదు మీరు, అసలు మీకు రాజకీయ అవగాహన లేని మీరు, ప్రజా సంక్షేమాల గురించి ఏమీ తెలియని మీరు ఈరోజు శాసనసభ్యులు ఎన్నికై నోటుకు వచ్చినట్టు మాట్లాడటంలో ఔచిత్యం ఏంటో ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి మీ ప్రశ్నిస్తాం, మేము హెచ్చరించడం కూడా చేస్తాము. మీ నోటుకు వచ్చినట్లు మాట్లాడితే మేము చూస్తా ఊరుకోం. తెలుగు ప్రజలందరూ కూడా మీ తగిన గుణపాఠం బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో కనీసం మాధవ్ గారి విషయం, మాధవ్ గారు అప్పటికప్పుడు వస్తే అప్పటికప్పుడు నిలబడితే ఏజెంట్లు కూడా లేని పరిస్థితి. మేము నామినేషన్ దగ్గర నుంచి మీ అందరూ మీ వెనకాల ఉండి అహోరాత్రులు తెలుగుదేశం పార్టీ జెండాను తెలుగుదేశం పార్టీ అనుకునే పనిచేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా. మరి దాంతో ఎమ్మెల్సీ అయిన మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా తాడిత పీడిత ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు